హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది పీకల లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు సహాయం చేయడం లేదు అని కంప్లైంట్ చేస్తుంటాం. నేను రోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుడు మాత్రం కష్టకాలంలో నన్ను ఆదుకోవడానికి రావడం లేదు అనేది చాలామంది బాధ. దీనికి సంబంధించి ఓ స్టోరీని చూద్దాం. ఒక ఊరిలో గోదావరి నది ఒడ్డున ఓ దేవాలయం ఉండేది. అందులో ఓ పూజారి ఎప్పుడూ క్రమం తప్పకుండా ఆ దేవుణ్ణి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ అతని సన్నిధిలోనే కాలం గడిపేవాడు. ఒకరోజు ఆ గోదావరి వరదలకి ఉప్పొంగి ఊరంతా మునిగిపోయింది. అందరూ ఆ ఊరు నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుడి చుట్టూ నీరు చేరడంతో కొందరు గ్రామస్తులు ఆ పూజారిని తమ నావలో రావలసిందిగా కోరారు. దానికి ఆ పూజారి, నేను రాను, మీరు వెళ్ళండి, ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు అంటూ గుడిలోనే కూర్చుని ఉండిపోయాడు. ఇంతలో వరద ఉధృతి బాగా పెరిగింది. గుడిలో సగం పైనే నీరు చేరుకుంది. దీంతో పూజారి గుడి పైకప్పుకెక్కి కూర్చున్నాడు. సహాయం చేసే బృందాలు ఆ పూజారిని చూసి సహాయం చేయపోతే ఆ పూజారి మళ్ళీ ఇలా బదిలిచ్చాడు, వద్దు, మీరు వెళ్ళండి, ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు అని అంటాడు. వరద ఉధృతి మరింత పెరిగింది. గుడి పైకప్పు కూడా మునిగిపోవడంతో పూజారి నెమ్మదిగా మునిగిపోయాడు. అంతలో అటుగా వెళ్తున్న ఓ హెలికాప్టర్ పూజారిని రక్షించేందుకు తాడును ఆసరాగా విసిరారు. పూజారి మళ్ళీ యథావిధిగా, వద్దు, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే రక్షిస్తాడు అంటాడు. ఆ బృందాలు మిగతా వారిని రక్షించే పనిలో పడ్డారు. చివరికి నీటిలో మునిగిపోతూ దేవుణ్ణి నిందిస్తూ ఇలా అన్నాడు పూజారి, నీకు ఎన్ని పూజలు చేశాను, కానీ నన్ను కాపాడడానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. భక్త, నేను నిన్ను కాపాడేందుకు ప్రతిసారి వచ్చాను. మొదట గ్రామస్తుల రూపంలో, తర్వాత నావికుల రూపంలో, మళ్ళీ హెలికాప్టర్ని పంపించి నిన్ను రక్షించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ నువ్వే నన్ను గుర్తించలేదు. దైవం మానుష్య రూపేనా అంటారు పెద్దలు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనుషుల రూపంలో వచ్చి మనల్ని ప్రతిసారి ఆదుకుంటూనే ఉంటాడు. అప్పుడు మనం గుర్తించకపోయినా మళ్ళీ మళ్ళీ అవకాశాలను ఇస్తూనే ఉంటాడు. అందుకే మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా దేవుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి మిమ్మల్ని రక్షించినట్లు మీకు అనిపిస్తే అది కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఆర్యన్.